జోగులాంబ గద్వాలా జిల్లాలో ఇలాంటి ఘటననే చోటు చేసుకుంది. జిల్లా స్థాయి అధికారి గల్లాను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు ఎందుకు కారణంగా తెలుస్తోంది. ఎమ్మెల్యే రాకముందే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవాన్ని జెడ్పీ చైర్పర్సన్ సరిత నిర్వహించారు. తాను రాకుండా ఎలా ప్రారంభిస్తారంటూ అధికారులపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చిందులు వేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. संबंध पद फोन पद सारे తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జిల్లా స్థాయి అధికారి గల్లాను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎమ్మెల్యే రాకముందే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవాన్ని జెడ్పీ చైర్పర్సన్ సరిత నిర్వహించారు. తాను రాకుండా ఎలా ప్రారంభిస్తారంటూ అధికారులపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చిందులు వేశారు. రైతుగా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి గద్వాల జిల్లాలో ఒక బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ఈ రోజు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. అయితే ఎమ్మెల్యే ఆలస్యంగా రావడంతో అక్కడ ఉన్న జిల్లా స్థాయి అధికారి చేతుంది స్కూల్ ప్రారంభోత్సవాన్ని అక్కడ ప్రారంభించారు. అయితే ఒకసారిగా తాను రాకుండానే ఈ కార్యక్రమం ఎలా మొదలు పెడతారంటూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహానికి గురైపోయి అధికార అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారుల మీద గల్లా పట్టడం జరిగింది. విజువల్ లో చూసుకోవచ్చు, క్లియర్ గా కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఆగ్రహానికి గురై ఒక అధికారిని గల్లా పట్టిన ఆ విజువల్ అయితే మనం చూడచ్చు, విజువల్ క్లియర్ కనిపిస్తుంది. అయితే ఈ బీసీ సంక్షేమ ప్రారంభోత్సవ కార్యక్రమం మొదటి నుంచి కూడా ఈ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వ్యవహార శైలి కాస్త దూకుడుగానే ఉంటుందని స్థానికులైతే చెప్పుకుంటున్నారు. ఏ అధికారి పైన సరే లెక్క చేయని పైన అయితే ఆ ఎమ్మెల్యే ఏ అధికారిని అయితే లెక్క చేయకపోవడము, అలాగే కింది స్థాయి కార్యకర్తలను కూడా సైతం దూకుడుగా ప్రవర్తిస్తారు, బూతులు మాట్లాడతారని అయితే ఈ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఒక నెగిటివ్ టాక్ అయితే నడుస్తుంది. ఈ కృష్ణమోహన్ రెడ్డి ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీనియర్ లీడర్, ప్రస్తుత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా సొంత కుటుంబ సభ్యుడు, వాళ్ళ అల్లుడు అవుతారు. ఈ ప్రస్తుతం ఉన్న జెడ్పీ చైర్పర్సన్ సరితకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ మధ్య కూడా కొంచెం ఒక కోల్డ్ వార్ అయితే నెలకొంది. ఈ కోల్డ్ వార్ నెలకొన్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒక జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది కూడా చెప్పుకోవచ్చు. ఆ కోల్డ్ వార్ నేపథ్యంలో జెడ్పీ చైర్పర్సన్ సరితకు అలాగే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఉన్న ఆ కోల్డ్ వార్ నేపథ్యంలోనే ఈ రోజు ఒక జెడ్పీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒక ఇష్యూ జరిగింది. అధికారిని నేను రాకముందే ప్రారంభోత్సవం ఎలా జరుపుతారంటూ అయితే ఎమ్మెల్యే ఆ అధికారిని అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారితో గల్లపోవడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఎమ్మెల్యే వ్యవహార శైలి మొదటి నుంచి కూడా తన దూకుడుగా కింది స్థాయి కార్యకర్తలపై బూతులు మాట్లాడుతూ అలాగే జిల్లా కేడర్ లో ఎవరి లెక్క చేయని వైనం అయితే ఉంటుందనేది ఎమ్మెల్యే పైన ఒక నెగిటివ్ టాక్ అయితే ఉంది. గతంలో ఇదే జిల్లాకు చెందిన గద్వాల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకుల ఒక ఫోన్ కాల్ రికార్డు కూడా ఒక వైరల్ అయింది. అంటే న్యూడ్ కాల్ సంబంధించి ఇదే జిల్లాకు సంబంధించి గతంలో ఇతను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కోల్డ్ వార్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ నాగేందర్, థ్యాంక్ యూ. అట్లా చేయకూడదు మళ్ళీ. ఇప్పుడు నేను నన్ను లేదని మీరు ఎట్లా ప్రోగ్రామ్ చేస్తారు? నేను ఒకవేళ నాకు సంబంధం తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. జిల్లా స్థాయి అధికారి గల్లాను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎమ్మెల్యే రాకముందే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవాన్ని జెడ్పీ చైర్పర్సన్ సరిత నిర్వహించారు. తాను రాకుండా ఎలా ప్రారంభిస్తారంటూ అధికారులపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చిందులు వేశారు. రైటుగా దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ నవీన్ అడిగి. నవీన్, ఆ
అధికార పార్టీ నేతల మధ్య మరోసారి వర్గపోరు బయటపడింది. జిల్లా స్థాయి అధికారి సరిత నిర్వహించిన ప్రారంభోత్సవాన్ని నేను రాకుండా ఎలా ప్రారంభిస్తారంటూ కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడున్న జిల్లా స్థాయి అధికారి గల్లా పట్టుకోవడం మన బిజినెస్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ నవీన్ అడిగి. నవీన్, గాయత్రి, ప్రస్తుతం మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఏ విధంగా ఉన్నది మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సమయంలో తను రాకముందు ఏ విధంగా స్టార్ట్ చేస్తారనేది అతను ప్రశ్నించడం జరిగింది. వెంటనే పక్కనే ఉన్నటువంటి అధికారిపై కూడా చేజ్ చేసుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా కృష్ణమోహన్ రెడ్డిపై అనేక ఆరోపణలు కూడా అవడం జరిగింది. ప్రతి ఒక్క అధికారితో కూడా అంటే ఒక విధంగా వ్యవహరిస్తారు, తను ప్రతి ఒక్కరిని కూడా తిడతారని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కూడా స్వయంగా అనేక సందర్భాల్లో వీరు చెప్పినటువంటి పరిస్థితి జరిగింది. అంటే ఏ అధికారైనా సరే లెక్క చేయనటువంటి ఆ వైన్యం మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అక్కడ ఆ ఎంఆర్ఓ కార్యంలో ఉన్నటువంటి సిబ్బందిపై కూడా ఇదే విధంగా వ్యవహరించడము ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ స్వయంగా మనం చూస్తూ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏదైతే మాట్లాడుతున్నటువంటి సమయంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆ అధికారిని గల్లా పట్టుకొని నిరసించినటువంటి ఆ విజన్ మాత్రం మనకి స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే ఆ ప్రాంతాల్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య కూడా కొంతవరకు గ్యాప్ కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే అందులో సీనియర్లు కూడా కొంతమంది ఉన్నారు. అందులో దాంతో పాటు ఆ కృష్ణమోహన్ రెడ్డి తోటి ఉన్నటువంటి కొంతమంది నేతల మధ్య కూడా కొంతవరకు వారి రెండు వర్గాల మధ్య కొంతవరకు గ్యాప్ కూడా పెరిగినటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే బీసీ సంక్షేమ పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఈ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా వివరించడం అక్కడ ఉన్నటువంటి అందరూ స్థానికులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ విధంగా వివరించడం ఇది సరికాదు. ఎందుకంటే అందరితోటి కలిసిమెలిసి వెళ్ళాలి, కానీ ఒక విధంగా వివరించడం ఇది సరికాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు ఉన్నటువంటి అధికారులు కూడా వారు ఇతర అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి అధికార సంఘాలు ఏవైతే గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి అధికార ఆ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల నేతలు కూడా కొద్దిసేపటి క్రితమే ఆ ఒక ప్రెస్ రిలీజ్ కూడా విడుదల కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఎమ్మెల్యే వ్యవహరించడం సరికాదు. ఎందుకంటే గతంలో చూస్తాం, గతంలో కూడా తెలంగాణలో కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా స్వయంగా అధికారులపై సీరియస్ అయినటువంటి ఘటనలు కూడా చూసాము. దాంతోపాటు పక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే తరహాలో ఒక అధికారిపై కూడా స్టే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కానీ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి వివరించినటువంటి తీరుపై మంత్రి తీవ్రతలో ఉన్నటువంటి ప్రభుత్వ సంఘాలు కూడా వారి తీవ్రతలో విమర్శలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. నవీన్, అంటే అసలు జిల్లా స్థాయి అధికారి దీనిపైన ఏమైనా స్పందించారంటే, మనం చూస్తున్న విజువల్స్ లో స్కూల్ టీచర్స్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, బట్ అలాంటి పబ్లిక్ ప్లేస్ లో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇలా స్పందించడం ఎలా చూడాలి? దీనిపైన అసలు పార్టీ పరంగా కానీ ఏమైనా చర్యలు తీసుకునే అసలు అవకాశం ఉందా? అంటే కృష్ణమోహన్ రెడ్డిపై ఇంతకుముందు గతంలో కూడా అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులపై కూడా ఇదే విధంగా బూతుల పురాణంతో తిట్టేవాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కార్యక్రమానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు కూడా ఉండడం జరుగుతుంది, కానీ వారిపై కూడా ఇదే విధంగా బూతులు కూడా తిట్టేవారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి లీడర్లు కూడా వీరు చర్చించుకుంటున్నారు. దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఈ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతున్నారో వారిపై కూడా ఇదే విధంగా బూతులు తిట్టేవారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం గతంలో కాంగ్రెస్ సీనియర్ నేతగా కూడా పనిచేయడం జరిగింది. అందులో ఇప్పుడు టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఈ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇది మూడోసారి ఇటువంటి ఇష్యూ జరిగిందని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఏ కూడా కార్ షేర్ చేసుకో.
నన్ని లేదని మీరు ఎట్లా ప్రోగ్రామ్ చేస్తారు? ఒకవేళ నాకు సంబంధం లేదు.